శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇప్పుడు ఈ వీడియోలో మనం భోగి పళ్ళు ఎలా పోయాలి, ఏ వయసు పిల్లలకు ఏ సమయంలో పోయాలి అన్న విషయాలను ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. భోగి స్నానం అంటే తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో చేయాలి అంటారు. అలాగే భోగి మంట కూడా ఉదయం 4 నుండి 6 గంటలలోపు భోగి మంట వేయాలి అంటారు. అయితే ఇలా ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సంక్రాంతికి మొదటి రోజు భోగి. ఈరోజునే గోదా కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే గనక చాలా మంచిది, పెళ్లి కాని యువతకు పెళ్ళి అవుతుందని కూడా నమ్ముతారు. అయితే ఈ అక్షంతనడును వీళ్ళ తలపై వేసుకుంటే త్వరగా పెళ్ళవుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇక భోగిపళ్ళు కథ విషయానికి గనక వస్తే భోగి పళ్ళని బద్రీఫలం అని కూడా పిలుస్తారు. అయితే శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తాడు. ఇక తన తపస్సు మెచ్చినటువంటి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు కూడా శ్రీమన్నారాయణుడికి బద్రీఫలాలతో అభిషేకం చేస్తారు. ఇక ఈ పండ్లతో అభిషేకం చేయటం వల్ల సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. ఇక అప్పటి నుండి కూడా ఈ రేగి పండ్లే భోగి పండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ వచ్చింది. అయితే పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా పటంకాన్ని అలంకరిస్తారు. మొదటిగా సరైన మోతాదులో భోగి పండ్లను తెచ్చుకోండి. 3-4 గంటల ముందే శనగల్లే నానబెట్టాలి. ఇక శనగల్లి ఈ భోగి పండ్లని రెండింటినీ కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణేలు కూడా అందులో వేయాలి. చెరుకు లేదా పటుకుబెల్లం ముక్కలతో బంతి లేదా చామంతి రేకులు కూడా కలిపేయండి. చివరిగా అక్షంతను కూడా తయారు చేసుకోండి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు ఈ విధంగా చేయండి. కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి. అంటే చిన్నపిల్లలకు మీరు ఎప్పుడైతే భోగి పండ్లు వెయ్యాలి అనుకుంటున్నారో ముందుగా వాటితో కృష్ణుడికి అభిషేకం చేయండి. 3 సార్లు సవ్యదిశ అలాగే అపసవ్య దిశలో చుట్టి అభిషేకం చేసినట్టుగా పోస్తూ ఉండాలి. అలాగే స్వామివారికి పాలు కూడా నివేదించాలి. ఈ భోగి పండ్లు గనక చూసుకుంటే సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం 5 లోపు ఈ ప్రక్రియ అనేది ముందుగానే మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేయండి. ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని 3 సార్లు సవ్యదిశ అలాగే అపసవ్యదిశ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పి దిష్టి తీస్తున్నట్టుగా తిప్పి అలా పోయాలి. ఇక ఆ తర్వాత అక్షతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఈ భోగి పండ్లను 11 ఏళ్ల వయసు వరకు కూడా పోస్తారు. ఇక మొదటిసారి పిల్లలకు భోగి పండ్లు పోస్తున్నట్టయితే వయసు అనేది బేసి సంఖ్యలో ఉన్నట్టుగా మొదలు పెడతారు. అయితే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కూడా లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఈ భోగిపల్లి పోస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం కూడా ఇచ్చినట్టయితే మంచిది. ఇది ఆనవాయితీ, లేనివారు కూడా చక్కగా చేసుకోవచ్చు. చివరికి దిష్టి తీసి ఆ దిష్టి తీసినటువంటి ఆ భోగి పండ్లను ఎవ్వరూ తినకూడదు. పండ్లను పారే నీటిలో వేసేయాలి లేదా కాయిన్స్ ఉంటాయి కదా, మీరు భోగి పండులో కలిపినటువంటి ఆ నాణేలు పేదలు ఎవరైనా ఉంటే వారికి పంచండి లేదా దానం చేయండి. సో ఈ విధంగా మనమైతే భోగి పండ్లను పిల్లలకు పోయాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.